హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బైబిల్లోని ఒక అద్భుతమైన మాటను విందాం. అదేమిటంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేటుకు అది దేవుని శక్తి అయి ఉన్నదే. స్నేహితుడా, ఈరోజు సిగ్గుపడకుండా నువ్వు సువార్తను గనక ప్రకటించగలిగినట్లయితే ఇదిగో దేవుని శక్తి ఉన్నదే అది అని చెప్పి వాక్యం చెప్తుంది. నువ్వెప్పుడైతే సిగ్గుపడకుండా సువార్తను ప్రకటిస్తావో అప్పుడు దేవుని శక్తి పరలోకం నుంచి క్రిందకి దిగుతుంది. దేవుని శక్తి కిందకి దిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. దేవుని శక్తి కిందకి దిగితే సముద్రాలు రెండు ముక్కలుగా చీలిపోతాయి, సింహాలు కుక్క పిల్లల వలె ముడుచుకొని కూర్చుంటాయి, గలగల పారే నదులు సైతం అలా స్తంభించిపోతాయి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని శక్తి విడుదలైనప్పుడు జరుగుతాయి. మరి దేవుని శక్తి విడుదలవ్వాలంటే మనము సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి అంటే సిగ్గుపడకుండా మనం సువార్తను గనక ప్రకటించగలిగినట్లయితే అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 1:16 వ్రాయబడి ఉంది. స్నేహితుడా, నీ ఎదురు సముద్రం వంటి సమస్య ఉన్నా సరే, సింహపు కోరలు వంటి ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నా సరే, ఇదిగో నువ్వు వెళ్ళటానికి దారి లేకుండా మూసివేయబడినా సరే, నువ్వు సువార్త ప్రకటించు. నీకు దేవుని శక్తి విడుదలయ్యి ఈ సమస్యలన్నింటినీ ఈరోజు దేవుడు తీసివేయబోతున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సువార్త అంటే శుభవార్త. నీవు ఒక మనిషికి ఒక మంచి వార్త చెప్పు. స్నేహితుడా, ఇదిగో నువ్వు బాగుండాలంటే ఇలా ఉండు, దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చెయ్యి అని నువ్వు ఒక మంచి మాట చెప్పినా కూడా అది సువార్త చెప్పినట్టే. మనిషికి మంచిది అంటే మరణం తర్వాత ఎటు వెళ్తాం, ఏమవుతాం, మనం ఎక్కడ నుంచి వచ్చాం, మన బ్రతుకేంటి, మన పరిస్థితి ఏంటి అని ఆలోచనే మనిషిని కృంగదీస్తుంది. అయితే ఈ విధంగా కృంగిపోకుండా వారికి సువార్త చెప్పు. అవును, మన కోసం దేవుడు మన పాపముల నిమిత్తము మనం క్షమించాలని పరలోకం నుంచి యేసుక్రీస్తు దిగివచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఇదిగో ఆయన పరలోకం వెళ్ళాడు, మరలా తిరిగి రాబోతున్నాడు, మనకు ఆయన రక్షణ కలగ చేశాడు కాబట్టి మనం నీతిగా బ్రతకాలి. నువ్వు కూడా క్రీస్తుని నమ్ముకొని ఉన్నట్లయితే నువ్వు కూడా అద్భుతంగా జీవిస్తావు, నువ్వు కూడా పరలోకం వెళ్తావు, దేవునితో ఉంటావని ఒక అద్భుతమైన మాట గనక నీ స్నేహితుడికో, నీ ఎరుగు పొరుగు వారికో, నీ బంధువుకు లేదా నీకు తెలిసిన వరకు గనక నువ్వు చెప్పినట్టయితే అక్కడ దేవుని శక్తి విడుదలయ్యి వారికున్న సమస్యలు, నీకున్న సమస్యలు మొత్తం తీరిపోయి అంతా సంతోషంగా బ్రతుకుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. స్నేహితుడా, ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు, సువార్త చెప్పు, నీ ఎదుటి వరకు ఒక మంచి మాట చెప్పు, మంచి వార్త చెప్పు, నీకు మేలు జరగబోతుంది ఈరోజు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.